ఉదయం 5 గంటలకల్లా మేము రెడీ అయిపోయి మా కారులోనే బయలుదేరాం. ట్రావెల్స్ ఏమీ బుక్ చేసుకోలేదు. సుజాత నగర్ మా ఇంటి దగ్గర నుంచి అరకు ప్రయాణం మాత్రం 110 కిలోమీటర్లు. సో మా అన్నయ్య మాత్రమే డ్రైవింగ్ చేస్తున్నాడు. నేను మా బ్రదర్స్ అందరు వెనకాల కూర్చున్నాం. మా వదిన మా అన్నయ్య ముందు ఉన్నారు. మా అనన్య గారు మాత్రం మాతోనే కూర్చొని వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం. దారిలో టిఫిన్ చేసేసి అలా ఇంకా అరకు దాకా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. డైరెక్ట్గా మేమైతే బొర్రా కేవ్స్కి వెళ్దామని నిశ్చయించుకున్నాం. సో టైం అయితే 6 అవుతున్నది. సో ఎర్లీగానే స్టార్ట్ చేసాం. ఏమి తాకుండా తినకుండా దారిలో ఎక్కడైనా మంచి హోటల్ చూసిన తర్వాత అక్కడ ఆపి బ్రేక్ఫాస్ట్ టీ అవి ఫినిష్ చేసుకొని కంటిన్యూ అవుతాం అని చెప్పి బయలుదేరాం. అరకు వెళ్ళే దారిలో కొత్త వలస దగ్గర బండి ఆపి టిఫిన్ టీ అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయితే అయ్యాము. సో వర్షం పడేలా అయితే లేదు. వెదర్ అయితే బాగానే ఉంది. రోడ్ కూడా బాగానే ఉంది. అండ్ డ్రైవ్ కూడా మామూలుగా ఆన్ స్పీడ్లో చేస్తున్నాము. వీకెండ్ కాకపోవడం వల్ల మండే అవ్వడం వల్ల మాకైతే రోడ్స్ అయితే కొంచెం ఖాళీగానే అనిపించింది. సో అదే స్పీడ్లో వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఎంతసేపు ఉంది అరకు? ఇంకో గంట.
ఉంటుంది ఇక్కడ జాగ్రత్త. బ్లైండ్ కారు బ్లో హార్న్. బుర్ర కేవ్స్ అయితే ఓపెన్ చేయలేదు, 10 గంటలకు ఓపెన్ చేస్తున్నారు. సో మేము కటిక వాటర్ ఫాల్స్ చూసుకొని ఆ తర్వాత ప్లాన్ చేద్దామని చెప్పి కటిక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళి కటిక వాటర్ ఫాల్స్ అయిన తర్వాత ఫర్దర్గా మేము ఫర్దర్ ప్లాన్ అనేది చేస్తాం. కటిక వాటర్ ఫాల్స్ చాలా పెద్ద బ్లాగ్ ఉంటుంది, అందరూ చూడండి. సో గోయింగ్ టు కటికి వాటర్ ఫాల్స్. కటికి ఇక్కడ మేము మన వెహికల్ అలా చేయరు. ఇప్పుడు మనం వెహికల్ పార్క్ చేసుకొని ఒక టికెట్ తీసుకుని ఇక్కడ జీప్స్ ఉంటాయి, ఈ జీప్స్లో వెళ్ళాలి. మా ఫ్యామిలీ ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇచ్చుడు, ఓయ్ ఇచ్చుడు, నేను టికెట్ తీస్తాను వెళ్ళి. ఇచ్చుడు ఓయ్, అమ్మో అక్కడ టికెట్ తీసుకోవాలండి. అక్కడ టికెట్ తీసుకుంటే అక్కడ జీప్లో ఎక్కాలి మనం. మీరు ఆల్రెడీ వెళ్ళారు ముందు?
బుర్రా గ్రామ పంచ ఎంతమంది అండి? నలుగురు బై 4 మెంబర్స్, 4 ప్లస్ 3 7 ఉన్నాం కదా నలుగురు ముడిగేది డ్రైవర్ డ్రైవర్ ఎనీ టైం ఫుల్ రష్ ఉంటుందేమో ఈరోజు ఖాళీగా ఉన్నారు స్టార్ట్ అవుతుంది కూడా సార్ పది నిమిషాలు లేట్ అయినా పది నిమిషాలు ముందు వచ్చినా పర్లేదు కానీ ఇద్దరు అండర్స్టాండింగ్ మీద రండి. అదే పిల్లలు ఉన్నారు ఆడుకుంటారు, పది నిమిషాలు లేట్ అవ్వండి, పర్లేదు కానీ కలిసి రండి. ఏ నలుగురు ఏ ముగ్గురు వచ్చినా బండి తీయం సార్, అది గుర్తుంచుకుని వెళ్ళండి. మాకు బాపు వస్తుంది కాబట్టి ఎక్కువ దిగలేము, చూద్దామని అయితే మేము ఇద్దరం గుర్రలు దిగుతాం అంత. మీ ధరించుతారా? మా ధరించిన 9011 వెహికల్ నంబర్. వస్తుంది వెహికల్ మనం బ్యాగ్ ఎక్కేద్దాం రా. అన్న మొత్తం గట్టిగా చూడండి. ఇందెక్కండి, పిల్లలు ఉన్నారు కదా, ధర దర్శనం చేయలేడా? అన్న నీకు చూపించాలా అక్కర్లేదా? అన్న చూపియాలా? ఇదని అదో కొడుస్తుడు వస్తున్నాను. ఒక్కలు ఒక్కలు ఓకే ఇచ్చిరా. ఎందుకు వల్ల వెనక్కి ఇప్పుడేమవుతుంది?
బుర్రకేస్ దగ్గర నుంచి కటికి జలపాటానికి మన వెహికల్ సెలవు చేరు. అక్కడ జీప్ మనం రెండుకి తీసుకోవాలి. మినిమం 8 మెంబర్స్కి అయితే వాడు ఛార్జ్ చేస్తాడు 1600 రూపీస్ పర్ జీప్. కాకపోతే మాకు 7 మెంబర్స్ మాత్రమే ఉన్నా, కానీ మాకు ఫుల్ జీప్ ఇచ్చారు. సో ఇద్దరు అండర్స్టాండింగ్లో ఒక 15-20 మినిట్స్ అటు ఇటు రమ్మన్నారు. సో మేమైతే బయలుదేరాము. కొంతవరకు రోడ్ అయితే చాలా బాగుంది. తర్వాత గతుకులు స్టార్ట్ అయ్యాయి. ఎవరో ఒక ఉన్న సీట్లో అయితే కూర్చోలేదు. ఒకరి సీట్లో ఒకరు మారిపోతున్నాం, వాళ్ళ సీట్లో మేము, మా సీట్లో వాళ్ళు కూర్చున్నాం. ట్రక్కింగ్ చాలా బాగుంది. సో జీప్లో వెళ్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే ఒక అడ్వెంచర్ బాగుంది. సో ఆల్మోస్ట్ మేమైతే రీచ్ అయ్యాము. ఒక 300 మీటర్స్ అయితే నడవాల్సి వచ్చింది. 1.5 కిలోమీటర్ ముందైతే జీప్ ఆగిపోతుంది. సో అక్కడి నుంచి మేమైతే ట్రక్కింగ్ చేయాలి ఒక 1.5 కిలోమీటర్. సో జీప్ దిగిన తర్వాత మేమందరం అయితే ట్రక్కింగ్ చేయడం స్టార్ట్ చేశాము. మా బొడ్డదాన్ని మా తమ్ముడైతే తీసుకెళ్తున్నాడు చూడండి, అలాగే వెనకతర మా అన్నయ్య. సో స్టార్ట్ అయితే అయ్యాము. వెదర్ కూడా వర్షం పడితే ఇబ్బంది అయ్యేది, కానీ వర్షం లేకపోవడం వల్ల బాగానే వెళ్తున్నాము. ఇప్పుడు ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవుతున్నాయి జనాలు, ఇంకా రావడం ఇప్పుడే మొదలు పెట్టారు. సో అదే టైంకి మేము కూడా పట్టాల దగ్గరికి వచ్చాము. అక్కడ వ్యూ బాగుంది, అలాగే ట్రైన్ కూడా వస్తున్నది. సో మా తమ్ముడు ట్రైన్ దగ్గరికి వెళ్ళాడు బుడ్డదని తీసుకొని మంచి వీడియో కన్నెట్ కోసం. సో మా అన్నయ్య అయితే వీడియో తీస్తున్నాడు దగ్గర నుంచి. ఆల్మోస్ట్ అందరూ ట్రైన్ వేసి మళ్ళీ వెనక్కి వచ్చారు మరి ట్రైన్ చూడడానికి. ఏ చూడు అనన్య, ఓకే ఇక్కడ నుంచి మనం వెళ్తే హాయ్ బువ్వ. ఇంకొప్పటికి అంత నడవాలి. ట్రక్కింగ్ కొత్త చాలా రోజుల తర్వాత చేయడం వల్ల కొంత దూరం వచ్చేసరికి బాగా అలసిపోయాము. సో ఫ్యామిలీ అంతా ట్రక్కింగ్ చేస్తూ చాలా కొండ దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి కటికి వాటర్ ఫాల్స్ దగ్గరికి. సో మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. వచ్చిన తర్వాత దిగు పట్టుకో పెట్టేసుకుని నడుస్తూ అయితే ఇంకా కొట్టుగా నడు జాగ్రత్త.
चला मले मले इंका 50 मिनट्स पैन एक्का देख आलरेडी चुट बल्ले वीलो लटर्स राशि लवल यह नाक ओपीनियन मैडम बहुत सूपर ఇక్కడే బాగుంది మడిపోతున్నావు ఇంకేకితావు నువ్వు ఎలా ఉంది సార్ మీ మిశ్రమ స్పందన ఏంటి అరే లేట్ లేట్ అన్న मन वीडियो तीस कदा लेट మళ్ళీ ప్రయాణం కొనసాగించాం పైకి బాహుబలి గారుందా అని అక్కడ చాలా స్వీట్గా ఉంటుంది చాలా సన్నంగా ఉంటాయి కదా నిన్ను వెళ్ళిపోతే కిందకి వెళ్ళిపోతాం కింద ఫాల్స్
ఇంకా జాగ్రత్త అక్కడే అదే అనియా వ్యూ కోసం వెళ్తున్నా. దిగాలి ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 25 నిమిషాల దాకా మేము ట్రక్కింగ్ చేసిన తర్వాత ఫైనల్గా మెయిన్ జలపాతం లొకేషన్కి అయితే మేము చేరుకున్నాం. సో వ్యూ మాత్రం మామూలుగా లేదండి, అదిరిపోయింది అంతే. ఎక్సలెంట్ వ్యూ. అలా ఉన్నాను పర్లేదు. అంటే బేసి పొద్దున్నే పడలేక చూసారుగా మా బ్రదర్ అండ్ మా బుడ్డది కూడా బాగా ఎంజాయ్ చేశారు లొకేషన్ని. ఎక్సలెంట్ లొకేషన్ కదా. ఆల్మోస్ట్ 1 అవర్ దాకా ఎంజాయ్ చేశాము. మా అన్నయ్య మా తమ్ముడు ఎవరు దిగలేదు, మా వదిన కూడా. నేను ఒక్కను మాత్రమే వాటర్లో దిగాను. వీడియో తీస్తున్నా అండి.
వాడు 1.5 అవర్ మాత్రమే టైం ఇచ్చాడు. సో మేము ఆల్మోస్ట్ 1.5 అవర్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ జీప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. కట్కి రిటర్న్ జర్నీ మాత్రం నేనైతే రికార్డ్ చేయడం లేదు, మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి. మేమైతే బొర్రా కేవ్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. బొర్రా కేవ్స్ వెళ్ళే దారిలో అయితే చాలా రష్ ఉండడం వల్ల, మాకు సరిగ్గా టైం లేకపోవడం వల్ల మేమైతే బొర్రా కేవ్స్ని అవాయిడ్ చేస్తున్నాము. మీరు మాత్రం తప్పకుండా బొర్రా కేవ్స్ని విజిట్ చేయండి. మేమైతే అరకు రిటర్న్ వెళ్తున్నాము. అరకులో రిమైనింగ్ ప్రదేశాలన్నీ మీకు వచ్చే వ్లాగ్లో మాత్రం తప్పకుండా చూపిస్తాను. థ్యాంక్ యూ.